వెల్కమ్ టు పీడీటీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్పుడే 6వ వారం ఎలిమినేషన్కి సంబంధించిన నామినేషన్స్ రెడీ అయిపోయినాయి. ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఒక 5గురు ఈరోజు నామినేషన్లో ఉండబోతున్నారు. చాలా అంటే ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ నామినేషన్కి సంబంధించి. అయితే అది ఒక ఇద్దరు అంటే ఇంటి సభ్యులందరూ కూడా రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోతారు. రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయి వాళ్ళకు ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దగ్గర నుంచొని ఒక్కొక్కరు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఎంచుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అక్కడ నుంచోవాలి. ఒక క్లే ఉంటుంది, రంగుతో కలిపిన ఒక మట్టి పైన అంటే ఒక ఉట్టిలాగా అనమాట. ఆల్రెడీ ప్రోమోలో చూశారు. అయితే వాళ్ళు ఎదురుగా నుంచొని ఎవరు ఏంటి అనేది రీజన్ చెప్పాలి. చెప్తే వాళ్ళ మీద నామినేషన్ అయిన వాళ్ళ మీద ఆ మట్టి పడిపోద్ది అనమాట. ఆ కలర్ అనేది వాళ్ళ మీద పడిపోద్ది, వాళ్ళు ఎలిమినేషన్లో ఉంటారు. అయితే ఓకే, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటివరకు ఏదో లోపలికి పిలవడం, మాట్లాడడం, ఇద్దరి గురించి చెప్పడం, ముఖానికి రంగులు రాయడం మొన్న ఇంతవరకు అంటే మెల్లమెల్లగా ఇప్పుడు ఇంకొంచెం స్టేజ్ మారిందనమాట నామినేషన్స్. ఓకే, అట్లా చేస్తే కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విజువలైజ్ కాబట్టి. అయితే ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు, ఎందుకు ఏంటి అనేది అంటే ఇప్పటికే మనం చూసాం 5గురు బయటకు వెళ్ళిపోయారు ఇంటి నుంచి. మిగిలిన వాళ్ళల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్లో ఉంటారా ఏంటి అనేది ఇవాళ ఆసక్తికర అంశం అనమాట. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ వారం రాహుల్ నామినేషన్స్లో ఉండట్లేదు. అలాగే శివజ్యోతి కెప్టెన్గా ఉంది కాబట్టి తను కూడా నామినేషన్స్లో మినహాయింపు ఉంది. ఇక ఎవరు ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళలో ఎవరు నామినేట్ కాబోతున్నారు అంటే ఆల్రెడీ ప్రోమో చూస్తే అందరికీ అర్థమవుతుంది పునర్నవి నామినేట్ అవుతుందని. అయితే పునర్నవి నామినేట్ అవుతుందా లేదా అని పక్కన పెడితే మిగిలిన వాళ్ళల్లో ఒకసారి చూసుకుంటే కనుక ఈ వారం నామినేషన్లో ఉండబోతున్న వాళ్ళల్లో వీళ్ళిద్దరిని మినహాయించేస్తే రాహుల్ కూడా ఉండట్లేదని అయితే మనకు క్లియర్గా సమాచారం ఉంటుంది. అలాగే కెప్టెన్ అలీ కాబట్టి తను ఉండట్లేదు. ఇక మిగిలిన వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళలో వితిక నామినేషన్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే వితికతో పాటు పునర్నవి, తనతో పాటు మహేష్ విట్ట, అలాగే బాబా భాస్కర్, అలాగే హిమజ వీళ్ళు నామినేషన్లో ఉన్నారు అని అయితే అర్థమవుతుంది. వీళ్ళతో పాటు ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రాహుల్ సేఫ్ జోన్లో ఉంటున్నాడు ఈ వారం. ఎందుకంటే ఎక్కువ వరుసగా రాహుల్ నామినేషన్స్లో ఉంటున్నాడు కాబట్టి ఈసారి రాహుల్, అలాగే వరుణ్ సందేశ్ కూడా నామినేషన్లో ఉండట్లేదు అని తెలుస్తుంది. మరి బాబా మాస్కర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఆయన ఎందుకు నామినేట్ చేస్తున్నారనే రీజన్ ఇవాళ మనం చూడబోతున్నాం. అయినా ఆయన నామినేషన్లో ఉన్న ఎలిమినేట్ అవుతారో లేదా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఏంటనేది ఇప్పటికే ప్రేక్షకులు ఆల్రెడీ చూజ్ చేసేసుకుంటున్నారు ఎవరు ఏంటి ఏంటి అనేది. ఎక్కువగా అందరి ఫోకస్ కూడా వితిక మీద పడినట్లు అర్థమవుతుంది, వితిక అండ్ పునర్నవి మీద పడినట్లు అర్థమవుతుంది. చూద్దాం వాళ్ళిద్దరు కనుక నామినేషన్లో ఉంటే ఎలిమినేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. కాకపోతే ఒక సీజన్ 3లో ఇప్పుడు నామినేషన్స్ పరం అనేది ఒక స్టెప్ పైకి ఎక్కిందనమాట. కూల్గా ఉండే నామినేషన్స్ ఇవాళ కొంచెం అగ్రెసివ్గా ఉండబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు నామినేషన్స్లో ఉంటారు, వాళ్ళల్లో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు. స్టేట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.